ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జిల్లాల వారీగా ఖాళీల వివరాలు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది ఓవరాల్ గా మనకు నాలుగు వేల ఎనభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది ఓకే సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి జిఎస్ వాలంటీర్ డాట్ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అనేటువంటిది అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఇక్కడికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అండ్ అదేవిధంగా మీరు ఖాళీల వివరాలు చూడాలనుకుంటే సో దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు అనంతపూర్ వాళ్ళు అనుకోండి అనంతపూర్ పైన క్లిక్ చేయండి ఈ అనంతపూర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే విధంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మళ్ళీ మీకు రూరల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే ఏ ఏరియాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా అర్బన్లో మీకు ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి వాలంటీర్లు అనేటువంటిది ఇక్కడ రిపోర్ట్ ఉంటుంది ఓకేనా సో దాన్ని బట్టి మీరు వీటిని కూడా మీరు ట్రేస్ చేసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది సో నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడినట్లయితే ముందుగా క్వాలిఫికేషన్ గురించి మాట్లాడాలి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ట్రైబల్ ఏరియా ఉన్న వాళ్ళకైతే టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ రూరల్ ఏరియాస్ వాళ్ళకైతే ఇంటర్ మినిమమ్ క్వాలిఫికేషన్ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండడం జరిగింది అండ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట అండ్ దీనికి అప్లై చేసేటప్పుడు మీకు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి అండ్ అదే దాంతో పాటుగా రెసిడెన్షియల్ ప్రూఫ్ కిందికి ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి బ్యాంక్ పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అండ్ ఈ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఎలా అప్లై చేయాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో సెలక్షన్ అనేటువంటిది ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో ఏ ఏ స్కిల్స్ చూస్తామనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు నోటిఫికేషన్ లో డీటెయిల్స్ చూడొచ్చు ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ యొక్క ఏప్రిల్ ఇరవై తారీఖు విడుదల అవ్వడం జరిగింది అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు చివరి తేదీ నాలుగు రోజులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది స్క్రూట్నీ అనేటువంటిది ఏప్రిల్ ఇరవై ఐదున జరుగుతుంది ఇంటర్వ్యూస్ అనేవి ఏప్రిల్ ఇరవై నుంచి ప్రారంభం అవుతాయి అండ్ పొజిషనింగ్ మనకు ఎప్పుడు ఇస్తారంటే మనకు మే ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క పొజిషన్ ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అప్లై చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదండి దీని పని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ వస్తే చూసుకోండి తర్వాత క్లిక్ టు సబ్మిట్ అనే ఆన్లైన్ అనే పని క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నేమ్ మీ టెన్త్ క్లాస్ లో ఎలా ఉంటే అలైక్ చేయండి మదర్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కిందికి అడగడం జరుగుతుంది సో యొక్క డేట్ ఆఫ్ బర్ సర్టిఫికెట్ మీరు ఉన్నట్లయితే అప్లోడ్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కిందికి మీరు మీ యొక్క టెన్త్ క్లాస్ మెమోని కూడా అప్లై చేయొచ్చు టెన్త్ క్లాస్ మెమోన్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు ఓకేనా సర్టిఫికెట్ లేని వాళ్ళు టెన్త్ క్లాస్ మెమోన్ అప్లోడ్ చేయండి అండ్ జెండర్ ఇచ్చేసేయండి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఆధార్ కార్డ్ నెంబర్ మీ క్యాష్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పర్సన్ విత్ డిసబిలిటీ పీహెచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ అని అయితే ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని ఇవ్వండి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఇక్కడ హౌస్ నెంబర్ స్ట్రీట్ ల్యాండ్ మార్కు అర్బన్ మీ డిస్టిక్ మండల మున్సిపాలిటీ సెక్రటరియట్ అండ్ అదేవిధంగా మీ పిన్ కోడ్ సో తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్ ఇంత ముందుకే చెప్పాను కదండి రెసిడెన్షియల్ ప్రూఫ్ కిందకి మీరు ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ వోటర్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో ఏదైనా ఒకటి స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయండి తర్వాత ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అడుగుతారు మీరు ఏ బోర్డులో చదివారు ఆంధ్రప్రదేశ్ బోర్డు చదివారా ఓపెన్లో చదివారని అడుగుతారు అది ఎప్పుడు పాస్ అయ్యారు హాల్ టికెట్ నెంబర్ అండ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ ల్సి ఉంటుంది అండ్ అదే విధంగా పీజీ చేసిన వాళ్ళు ఉంటే ఇష్టం ఉంటున్న వాళ్ళు అప్లై పీజీ కూడా ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వచ్చు అండ్ ఇక్కడ మీరు ఫోటో సిగ్నేచర్ అనేటువంటిది ఒకదాని కింద ఒకటి ఉండాలి మీరు గమనించవచ్చు ఫోటో పైభాగంలో దాని కింద ఈ విధంగా సిగ్నేచర్ ఉండాలి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ బ్లాక్ పెన్తో మాత్రమే సిగ్నేచర్ చేయండి అని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో బ్లాక్ పెన్తో చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి దీని సైజ్ అనేటువంటిది మీకు మినిమం సైజ్ అనేటువంటిది తక్కువనే ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ హైట్స్ చెప్పారు వాటి ఆధారంగా మీరు చేంజ్ చేసుకొని ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్ చెక్ చేసుకోండి ఏరియాస్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది తర్వాత మీరు ఈ యొక్క గ్రామ సచివాలయం మళ్ళీ చెప్పాను కదండి ఈ అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ సబ్మిట్ తీసుకోవచ్చు తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు మీరు ఆ అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్స్ కూడా అక్కడ చూపించాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్ సో ఇది ఈ వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా అందిస్తున్న క్లాసులు చూడాలనుకునే వాళ్ళు ఒక వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు వన్ మంత్ పాటు ఫ్రీ క్లాసెస్ చూడవచ్చు అన్నమాట ఓకే హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బై బాయ్